హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నా నమస్కారము. మనం ఇవాళ ఈ వీడియోలో ఒక ఇన్సూరెన్స్ పాలసీ గురించి తెలుసుకుంటాము. సో ఆ ఇన్సూరెన్స్ పాలసీ ఏంటి అనేది మనం ఒక్కొక్కటి బేసిక్ ఫీచర్స్ తోటి తెలుసుకుందాము. సో ఇక్కడ ఏంటంటే, ఎల్ఐసిలో ఒక జీవన్ ఉమంగ్ పాలసీ ఉంది. ఇది ఒక హోల్ లైఫ్ పాలసీ. సో ఒక బేసిక్ చిన్న ఎగ్జాంపుల్ తోటి మనం మొత్తం డీటెయిల్స్ అనేది తెలుసుకుందాము. ఏజ్ 30 సంవత్సరాలు, ప్లాన్ అనేది జీవన్ ఉమంగ్ మీకు చెప్పాను, సమ్ అష్యూర్డ్ 25 లక్షలు కోసం కవర్ చేసుకోవాలనుకుంటున్నాము. పాలసీ టర్మ్ అనేది ఏంటంటే, 100 సంవత్సరాల దాకా ఒక మనిషికి కవర్ ఇచ్చింది హోల్ లైఫ్ పాలసీ. సో అక్కడ మనకి ఏంటంటే పాలసీ టర్మ్ అనేది 70 ఇయర్స్ కనిపిస్తుంది. ప్రీమియం పేయింగ్ టర్మ్ మనం నెక్స్ట్ 20 ఇయర్స్ దాకే మనం పే చేస్తున్నాము, అంతవరకే మనం దీన్ని కంటిన్యూ చేసుకుంటాము. దాని తర్వాత అది మెచ్యూర్ అయిపోతుంది. అంటే 20 సంవత్సరాలు మీరు ప్రీమియం కట్టిన తర్వాత కూడా మీకు కవర్ అనేది 100 సంవత్సరాల దాకా వచ్చింది. సో ఈ సిట్యువేషన్లో 50 ఇయర్స్ దాకా మనం ప్రీమియం పే చేస్తాము, ఇంకా నెక్స్ట్ 50 ఇయర్స్ అనేది లైఫ్ అనేది కవర్ ఉంటుంది. సో దీంట్లో మనకి యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్స్ ఉంటుంది, డిసబిలిటీ రైడర్స్ ఉంటుంది, టర్మ్ రైడర్స్ అడిషనల్గా మనం యాడ్ చేసుకోవచ్చు 25 లాక్స్ కింద ప్రకారంగా. సో ఇవన్నీ మనకి రైడర్స్ యాడ్ ఉంటాయి. దీంతోపాటు మనకి మెడికల్ రిపోర్ట్స్లో మనకి ECG, SBT 13, RUI, హెమోగ్లోబిన్ టెస్ట్ ఇవన్నీ ఇవ్వాల్సి వచ్చింది. సో ఇవన్నీ ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాము. సో ఇప్పుడు దీనికి ఒక చిన్న ఇలస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ తోటి మనం ఈ ఎంటైర్ పాలసీని తెలుసుకుందాము. సో బేసిక్లీ ఈ కేటగిరీ వైజ్ మనం చూసుకున్నాము. ఒకటి హోల్ లైఫ్ పాలసీ కాబట్టి ఏజ్, ప్రీమియం, న్యాచురల్ డెత్ ఎంత వచ్చింది, యాక్సిడెంటల్ డెత్ ప్రకారంగా చూస్తే ఎంత వచ్చింది, రిటర్న్స్ ఏదైనా ఉన్నా ఈ పర్టికులర్ స్కీమ్లో అది కూడా వచ్చింది, సరెండర్ వాల్యూ ఎంత ఉంటుంది, లోన్ మనకి ఎంత వస్తుంది. సో ఫస్ట్ ఇయర్ మనం 30 ఇయర్స్కి మనం ప్రీమియం కట్టాము. సో ఇక్కడ ఏంటంటే ప్రీమియం ఎంత, యాన్యువల్లీ మనం ఎంత కట్టాల్సి వస్తుంది. న్యాచురల్ డెత్ వచ్చినప్పుడు మనకి 51 ఇస్తున్నారు, ఎందుకంటే ప్రీమియం కట్టిన దానికి ఒక లెక్క అనేది ఉంటుంది. యాక్సిడెంటల్ డెత్ ఉంటే మనకి ఎంత ఇస్తారు అనేది మనకి ఇక్కడ చెప్పారు. సో ఇది ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ ప్రీమియం కట్టాము, మనకి ప్రీమియం అనేది మీరు కొద్దిగా వేరియేషన్ కనిపిస్తుంది. సో ఏంటంటే ఫస్ట్ ఇయర్కి ఇంకా సెకండ్ ఇయర్కి మనకి ట్యాక్సెస్ అనేది కొద్దిగా వేరియేషన్ ఉంటుంది. సో 4.2 నుంచి 2% మనకి ఆ పర్సంటేజ్ అనేది వేరియేషన్ ఉంటుంది. సో ఆ పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ప్రీమియం అనేది తగ్గిద్ది. సో ఇక్కడ మీకు న్యాచురల్ డెత్ అనేది సెకండ్ ఇయర్కి పెరిగిపోతుంది, యాక్సిడెంటల్ డెత్ కూడా సెకండ్ ఇయర్కి పెరిగిపోతుంది. సో ఈ ప్రకారంగా మనకి ఏంటంటే ఉంటుంది. సో ఇది ఎంతవరకు కంటిన్యూ అవుతుందంటే, ఫస్ట్ స్టేజ్ మనం ఎక్కడ తీసుకుంటున్నామంటే 49 సంవత్సరాలు. సో ఆ పర్టికులర్ వ్యక్తి 30 ఇయర్స్కి పాలసీ స్టార్ట్ చేశాడు, 49 ఇయర్స్ దాకా ఆ ప్రీమియం కట్టుకుంటా వెళ్ళాడు. సో ఈ సిట్యువేషన్లో ఎంతంటే, ఒక ఈ లోపల మనిషికి ఏదైనా న్యాచురల్ డెత్ అయినా లేకపోతే యాక్సిడెంటల్ రిలేటెడ్ డెత్ అయినా కూడా ఈ టేబుల్లో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మీకు కనిపించింది. సో ఇక్కడ 49 ఇయర్స్కి మనిషి ఒకవేళ చనిపోతే న్యాచురల్ డెత్ కింద ఫ్యామిలీ మెంబర్స్కి 79 లాక్స్ కింద కవర్ అవుతుంది, అమౌంట్ అనేది ఇస్తారు. అదే యాక్సిడెంటల్ డెత్ ప్రకారంగా ఉంటే ఇక్కడ 1 క్రోర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఈ అన్ని పాయింట్స్ మీద ఉంటుంది. ఒకవేళ 20 సంవత్సరాలు కట్టిన తర్వాత మనకి పాలసీ వద్దు అనే ఆలోచన ఒకవేళ వస్తే, మనం సరెండర్ చేసుకుందాము ఈ పాలసీ అనే ఆలోచన వస్తే, ఈ పర్టికులర్ పాలసీలో 29 లక్షలు అనేది ఆ మెంబర్కి రావటం జరిగింది. దీని అగేన్స్ట్ మనం లోన్ తీసుకోవాలన్నా మనకి లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. సో 26 లక్షలకి మనం లోన్ తీసుకోవచ్చు 20 ఇయర్స్ దాకా. సో నెక్స్ట్ మనకి ఏంటంటే 50 సంవత్సరాల్లో మనకి కట్టే పని ఉండదు. 50 ఇయర్స్ వచ్చింది, కన్సర్న్ పర్సన్కి ప్రీమియం కట్టే పని లేదు. సో అందుకేనే 1,48,170 కింద మనం 0 అనేది రాయటం జరిగింది. సో ప్రతి సంవత్సరం పెరిగే కొంది, వయసు పెరిగే కొంది న్యాచురల్ డెత్ కింద అమౌంట్ అనేది కూడా ఎక్కువ కనిపిస్తుంది, మీకు యాక్సిడెంటల్ డెత్ ప్రకారం కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు ఇంకొక విషయం మీకు కనిపించేది ఏంటంటే, ఇక్కడ మీకు 2 లక్షలు అనేది
కనిపిస్తుంది. సో ఇదేంటంటే మనకి యాన్యుటీ కింద మనకు వస్తుంది. సో ఒకటేంటంటే ఫిక్స్డ్ ఇన్కమ్ మనకి ఇవ్వటం జరిగింది. ఎప్పటి నుంచి మనకి ఏంటంటే హోల్ లైఫ్ పాలసీ మీరు 20 ఇయర్స్ కట్టుకున్నారు. సో 21st ఇయర్ అంటే ఈ మనిషికి 50 సంవత్సరాల నుంచి 50 ఇయర్స్ నుంచి 99 ఇయర్స్ దాకా ప్రతి సంవత్సరం 2 లాక్స్ అనేది ఒక అమౌంట్ అనేది ఇచ్చింది. ఈ 2 లాక్స్ ఎలా వచ్చిందంటే దీనికి ఒక పర్సంటేజ్ అనేది ఉంటుంది. సో మీరు ఎంత సమ్ మెష్యూర్డ్ తీసుకున్నారు, సో ఆ సమ్ మెష్యూర్డ్కి 8% అనేది ప్రతి సంవత్సరం ఇన్షూర్డ్ పర్సన్కి యాజ్ అ పెన్షన్ కింద మనం అనుకోవచ్చు యాన్యువల్లీ మీకు 2 లాక్స్ అనేది ఇవ్వటం జరిగింది. సో దీని తర్వాత కూడా పాలసీ 20 ఇయర్స్ కట్టిన తర్వాత కూడా లైఫ్ కవర్ అవుతూ ఉంటుంది. ప్లస్ మనకేంటంటే ప్రతి సంవత్సరం 2 లాక్స్ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా మీరు గమనించే విషయమే. సో మనం ఈ రకంగానే కంటిన్యూ అవుతూ ఉన్నాము. సో 59 ఇయర్స్ దాకా మీరు చూడొచ్చు ఇది ఒక వేరియేషన్. సో 60 ఇయర్స్కి అనుకుందాం మనకి ఇన్కమ్ మనకి దీని తర్వాత మనం డిస్కంటిన్యూ చేయాలి అనుకుంటే ఇదిగోండి సరెండర్ వాల్యూ 77 లాక్స్. సో 10 సంవత్సరాలు దాటిన తర్వాత మనకు వేరియేషన్ ఎంత కనిపిస్తుంది అంటే 27 లాక్స్ అనేది మనకి సరెండర్ చేసినట్టు వల్ల మనకు అది ఈ లోపల డెత్ బెనిఫిట్ యాక్సిడెంటల్ అనుకోండి అది న్యాచురల్ డెత్ అయినా కూడా 1 కోటి రూపాయలు అనేది కవర్ ఫ్యామిలీ మెంబర్స్కి ఉంటుంది. సో ఇదే రకంగా మనం అన్నీ చూసుకుంటా వెళ్ళాం అనుకోండి. సో ఇక్కడ 1 బై 1 మీరు చూసుకోవచ్చు. సో ఈ రకంగా మనం ప్రొసీడ్ అవుతూ ఉంటే ఎంతకాలం అంటే 80 సంవత్సరాల దాకా వచ్చేసింది. కానీ ఇక్కడ మనకేంటంటే 2 లాక్స్ ప్రతి సంవత్సరం మనకు ఇస్తూ ఉంటున్నారు కంపెనీ వాళ్ళు. ఇక్కడ మనకు కవర్ అనేది మీరు చూడొచ్చు మీకు యాక్సిడెంటల్ డెత్ ఇంకా న్యాచురల్ డెత్ అనేది మీకు సిమిలర్గా అయిపోతుంది. సో 80 ఇయర్స్కి న్యాచురల్ డెత్ అయినా కూడా యాక్సిడెంటల్ డెత్ అయినా కూడా ఒకే అమౌంట్ అనేది ఇవ్వటం జరిగింది. సో డెత్ అయిన తర్వాత ఆ 2 లాక్స్ అనేది పే చేయటం ఆపేస్తారు కార్పొరేషన్ వాళ్ళు. సో ఇది ఎంతవరకు కంటిన్యూ అవుతుందంటే ఇది మనకి ఇక్కడ ఇప్పుడు దాకా ఉంటుందంటే 99 ఇయర్స్ దాకా మనకి 99 ఇయర్స్ దాకా ఈ పాలసీ అనేది ఫోర్స్లో ఉంటుంది. సో ఈ ఫోర్స్ అయిన తర్వాత ఫైనల్గా మీకు ఎంత అమౌంట్ రావటం జరిగిందంటే ఇక్కడ మనకి అక్యుములేటెడ్ అమౌంట్ మనకి 2 క్రోర్స్ 55 లాక్స్ అనేది ఉంటుంది. సో మెచ్యూరిటీ ఈ పర్సన్ 100 సంవత్సరాలు 100 సంవత్సరాలు బతుకుంటే ఈ పర్సన్కి 3.55 క్రోర్స్ అనేది ఇవ్వటం జరిగింది. సో ఇది ఏంటంటే 100 సంవత్సరాలు నేను బతుకుంటాను, నాకేమీ జరగదు, ఆరోగ్యంగా ఉంటున్నాను అనేవాళ్ళు కంపల్సరీ ఈ పాలసీ చూసుకోవచ్చు. రెండవది ఏంటంటే మనం కట్టుకుంటా ఉండే మనకి 2 క్యాష్ ఫ్లోస్ వస్తాయి. ఒకటి యాన్యువలీ ఈ పర్సన్కి 50-50 సంవత్సరాల నుంచి 99 సంవత్సరాల దాకా ప్రతి సంవత్సరం 2 లక్షలు అనేది కంపల్సరీ కార్పొరేషన్ వాళ్ళు ఇస్తున్నారు. ప్లస్ ఈ లోపల 50 సంవత్సరాలు ప్రీమియం పేయింగ్ టర్మ్ తర్వాత నుంచి ఎప్పుడైనా ఈ పర్సన్కి కాదు నాకు ఈ పాలసీ నేను సరెండర్ చేసుకోవాలి అనుకుంటే మీకు ఇలాంటి ఇలస్ట్రేషన్ అనేది ఇవ్వటం జరిగింది. సో ఆ పాలసీ మీరు సరెండర్ చేసుకోవచ్చు. సరెండర్ చేసుకొని ఆ అమౌంట్ అనేది మీరు మీ అవసరానికి ఉపయోగించుకోవచ్చు. సో ఇక్కడ ఇవన్నీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటా ఉంటే చక్కగా ఒక మెచ్యూరిటీ మనకి ఒక అమౌంట్ గ్యారంటీ అమౌంట్ 8% మన సమ్ ఇష్యూర్డ్కి మనకి లైఫ్ లాంగ్ ఇవ్వటం జరిగింది. 100 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ మెంబర్కి 3.5 కోట్లు అనేది ఇవ్వటం జరిగింది. ఒకవేళ ఈ లోపల ఏదైనా అవసరం డెత్ ప్రకారంగా అయినా కూడా ఫ్యామిలీ మెంబర్స్కి ఒక పెద్ద హెల్దీ అమౌంట్ అనేది ఇవ్వటం జరిగింది. సో ఈ విషయంతో మనం ఒక క్లారిటీ ఏమొచ్చిందంటే హోల్ లైఫ్ పాలసీ మనం స్టార్ట్ చేసింది 25 లక్షలతో పాటు, కానీ ఇక్కడ ఏంటంటే మనకి బోనస్ అనేది ఎంత పెద్ద చాలా ఎక్కువగా అమౌంట్ అనేది మనకి బోనస్ ఇవ్వటం జరిగింది. సో ఆ బోనస్ ఇవ్వటం వల్ల మన సమ్ అష్యూర్డ్ అనేది ప్రతి సంవత్సరం పెరుగుతూ 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 బై ద టైం మనం 100 సంవత్సరాలు వచ్చినప్పుడు మన కవర్ అనేది ఉంటుంది కదా చాలా పెద్ద అమౌంట్ అయిపోతుంది. సో ఇది తెలుసుకున్నారు కదా. సో ఇలాంటి ఇంకా డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలంటే బేసికలీ కింద మనకేంటంటే ఈ వీడియో కింద మనం
మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది. అక్కడ మీరు ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.